వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం లంచ్ బాక్సులకైనా లేదంటే ఏమైనా స్పెషల్ డేస్లో అయినా సరే చాలా ఈజీగా చేసుకునే క్యాప్సికమ్ పన్నీర్ పులావ్ని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పులావ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని దీనిలో ఒక స్పూన్ నెయ్యి, ఒక రెండు స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగి ఇది వేడెక్కిన తర్వాత మనం పన్నీర్ని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలండి చిన్న చిన్న క్యూబ్స్గా. ఆ కట్ చేసుకున్న పన్నీర్ని దీనిలో వేసుకొని మంచి రంగు అంటే కొంచెం రెండు వైపుల గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఈ పన్నీర్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కుక్కర్లో మరో రెండు స్పూన్ల నూనెని వేసుకోవాలి. ఈ నూనె కూడా వేడెక్కిన తర్వాత దీనిలో కొన్ని బిర్యానీ స్పైసెస్ని, ఒక స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకోవాలండి. ఇలా నూనెలో వేసుకున్నప్పుడే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ కొంచెం చిటపటలాడిన తర్వాత దీనిలో పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని, ఇలా సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని, ఇలా చీలికగా చేసుకున్న పచ్చిమిర్చిని, క్యాప్సికమ్ను కూడా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. మనకి ఇవి వేగేటప్పుడే దీనిలో రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల సేపు వేయించుకోవాలి. ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు గరం మసాలాని వేసుకుని మరో రెండు నిమిషాల సేపు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసనపై మంచి వాసన వస్తుందండి. గరం మసాలాలు అన్నీ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. ఇలా పెరుగును కూడా వేసుకొని మరో రెండు నిమిషాల సేపు దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాకును కూడా వేసుకోవాలి. ఇలా పెరుగును కలుపుకున్న తర్వాత మనకి ఇందులో నూనె పైకి వస్తుందండి. ఇప్పుడు దీనిలో మనం వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు అంతా బాగా కలవాలండి. మనకు కొంచెం ఈ మసాలా ఉప్పు కారం ఆ ముక్కకు పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాల సేపు ఇలా కలుపుకోవాలి. తర్వాత దీనిలో మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. బియ్యం కూడా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దీనిలో తగినన్ని నీళ్ళని పోసుకోవాలి. అంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే సరిపోతాయండి. విడిగా చేసుకునే వాళ్ళకి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు పడతాయండి. ఇప్పుడు మనం ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు చొప్పున నీళ్ళని తీసుకోవాలండి. ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా విజిల్ చల్లారనివ్వాలి. విజిల్ చల్లారిన తర్వాత మూతను తీసుకొని గరిటెతో ఒక పక్క నుండి చిన్నగా మొత్తం కలుపుకోవాలి. ఒక కప్పుకి ఒకటిన్నర కప్పులు నీళ్లు పోసుకుంటే ఇలా పొడి పొడులాడుతూ వస్తుందండి. మనం ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకున్నా కూడా ఇది కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇది లంచ్ బాక్సులకైనా, లంచ్కైనా, డిన్నర్కైనా కూడాను చాలా రుచిగా ఉంటుందండి. చాలా రుచిగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.